పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే ఏ ఒక్క రాజకీయ నాయకుడు బ్రతకడు ప్రాణాలతో అయ్యన్నీ ఏంటి కూడా పెగలేరు ఎందుకంటే ఫ్యాన్స్ ఊరుకోరు వాస్తవంగా బాడీ గార్డులు కూడా అవసరం ఆయనకి ఫ్యాన్స్ చాలు పవన్ కళ్యాణ్ గారి మీద అత్యా ప్రయత్నం జరిగితే రాష్ట్రం రాష్ట్రపతి పాలన అయిపోతుంది సార్ పవన్ కళ్యాణ్ గారి మీద థ్రెట్ ఉందని కూడా వార్తలు అయితే వస్తున్నాయి వింటున్నాను ఉంది గ్యారంటీగా ఉంది కాకపోతే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే ఏ ఒక్క రాజకీయ నాయకుడు బ్రతకడు ప్రాణాలతో అందులో వీళ్ళకి అర్థం కావట్లా లోతుకి అర్థం కావట్లా ఏదో అందరినీ చంపేసినట్టు ఏదో రంగగారిని చంపేసి ఇంకోళ్ళు చంపేసాం వాళ్ళ బాబాయ్ని చంపేసాం అలా అందరిని చంపేసినట్టు పవన్ కళ్యాణ్ టచ్ చేద్దాం అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద ఒంటి మీద చిన్న గీత పడినా కానీ రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు నేను జగన్మోహన్ రెడ్డిని అంటలా ఏ ఒక్క రాజకీయ నాయకుడు బ్రతకడు అది మాత్రం పక్క రాసి పెట్టుకోండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ టచ్ చేస్తే మాత్రం బ్రతకడు ఎవడు కూడా ఆయన ఆయన ప్రాణాపాయం అవన్నీ కూడా అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏం జరిగినా కానీ చిన్న గ్రామంలో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మొత్తం అంతా కొడుకో ఇచ్చేసేస్తారు అందులో డౌట్ లేదు సో ఫైనల్ గా నెక్స్ట్ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలని మా ఆశ ఆశయం ఆకాంక్ష పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు ఇది మాత్రం పక్క 2024 పవన్ కళ్యాణ్ సీఎం అవన్నీ ఏంటి కూడా పెగలేరు ఏమో జరిపితే జరపచ్చు మరి ఏం చేస్తాం చెప్పలేం కదా జరిపిన ఆయన ఏం చేస్తారు చేయలేరు ఆయన సార్ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంట ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి అది ఎట్లా చెబుతామమ్మా చెప్పలేంగా అంచనా అంటే ఇప్పుడు రేపు ఇంకా సంవత్సరాల టైం ఉంది బోల్డ్ అంతా సమాజంలో మార్పు వస్తుంది ఇప్పుడు అనేది ఎట్లా చెప్తాము ఇంకా మార్పు వీళ్ళిద్దరూ ఏదో జనం చెప్పుకుంటున్నారు టీడీపీ అనేది కలిసి పోటీ చేస్తే గ్యారంటీగా వస్తాయి ఆయన ఎన్ని సీట్లు పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్నీ గెలుస్తాడు ఏది ఇద్దరు కంబైన్ అయితే విడివిడిగా అంటే చెప్పలేము ఇంకా సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఏమేమి జరుగుతాయో ఇంకా తెలియదు కదా మార్పులు జరిగిన దాన్ని బట్టి చెప్తాము ఇప్పుడైతే మంచి స్పందన ఉంది ఆయన మీద బ్యాడ్ లేదు పోరాడుతున్నాడు అనేది ప్రజల్లో చాలామంది కలిగింది ఓకే ఆయన ఒకవేళ ఇంకేసేమన్నా జరిగినా ఏ విధంగా ఉంటుంది అంటారు రెస్పాండ్ రాష్ట్రమే ఎందుకంటే ఫ్యాన్స్ ఊరుకోరు వాస్తవంగా బాడీ గార్డులు కూడా అవసరం ఆయనకి ఫ్యాన్స్ చాలు సో నెక్స్ట్ ఇంకా ఎవరు రావాలనుకుంటున్నారు సో పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు ఏ విధంగా చేస్తారు ఆయన డెవలప్మెంట్ ఇప్పుడు ఆయన రాజకీయంలో మొన్న ఒకటి అన్నారు ఆయన వైజాగ్ నేను రాజకీయంలో గెలిచినా గెలపోయినా జీవితాంతం నాకు కట్టుకాలే వరకు ఇది జనసేన పార్టీలో అన్నారు అది వాస్తవమే ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా పోరాడుతున్నారు ప్రజల కోసం ఇప్పుడు రైతు గురించి ఆలోచిస్తున్నాడు ఆయన రైతు ఉంటాయి కదండి మనం తినేది రైతు లేనప్పుడు మనకెందుకు రైతు ఉన్నాడు కాబట్టి రైతు బతకాలి రైతు గెలవాలి రైతు గెలిస్తేనే ఇప్పుడు లేబర్ ఉంది ఇక్కడ లేబర్ వాళ్ళకి మరి సాయంత్రం పొద్దున్నే 500 సంపాదిస్తారు 500లో వీళ్ళు తినేది అంత అప్పుడు వచ్చి ఇక్కడ పొద్దుగూకులు కష్టపడితే సాయంత్రం 10 కష్టపడితే 500 రావట్లేదు ఇప్పుడు ఇటువరకు 500 అంటే మధ్యాహ్నానికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి ముద్ద తిని కళ్ళం బిడ్డలతో సంతోషంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అది లేదు వెళ్ళదు లేబర్కి అసలు లేదు వర్క్ లేదు ఖాళీకి ఇక్కడ నుంచుని చూస్తున్నారు జనం అందరూ అది ప్రజెంట్ సిచ్యువేషన్ వస్తున్నది అత్యా ప్రయత్నం మాత్రం గట్టిగా జరిగిద్ది జరగబోయిద్ది కూడా ఎందుకంటే వాళ్ళ బాబాయిని చంపితేనే దిక్కు లేదు ఈ రోజున రాష్ట్రంలో పక్క రాష్ట్రాలకు వెళ్ళి మాకు న్యాయం చేయమంటున్నారు ఈ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదన్న జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ బాబాయ్ కేసు కూడా నమ్మకం లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళింది కాబట్టి దాని గురించి మనం ఆలోచించుకుంటే ఈ సైడ్ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రజలకు సో ఏదన్నా జరిగితే మరి ఎలా ఉండబోతుంది రియాక్షన్ కానీ ఈ చెప్పేది ఊహించలేము అసలు నష్టాన్ని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద అత్యా ప్రయత్నం జరిగితే రాష్ట్రం రాష్ట్రపతి పాలన అయిపోతుంది రెండో సమస్య లేదు అసలు ఎలా ఉంది గ్రాఫ్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారికి 100% బాగుంది గ్రాఫ్ మాత్రం బాగా పెరిగిపోయింది నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు సార్ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కనీసం 90 నుంచి 100 సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇమ్మీడియట్గా పోటీ చేసినా కూడా 90 నుంచి 100 సీట్లు 100% గ్యారెంటీ వస్తాయి బాబాయిని చంపేసిన వాళ్ళకండి పక్కన చంపడం పొలిటికల్ బెనిఫిట్ కోసం పక్కన చంపడం పెద్ద సమస్య ఏం కాదు ఖచ్చితంగా హత్యా రాజకీయాలను ఒక్కరి దగ్గర నుంచి కాదండి మనం చూసింది రంగా గారిని చూసినాం సో ఆయన్ని ఎందుకోసం చంపారనేది రాష్ట్ర ప్రజలు మొత్తం ప్రజానికానికి మొత్తానికి తెలుసు
మళ్ళీ అంత మాస్ లీడర్ గా ఎదిగే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన మీద హత్య ప్రయత్నం చేస్తున్నారు అని అనడంలో సందేహం అయితే లేదు, ఖచ్చితంగా చేస్తారు. సో 2019 లో ఎప్పుడైతే జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారో, సో ఇట్స్ అన్ సెన్సేషన్. ఆ జీరో బడ్జెట్ పాలిటిక్స్ లో 7% ఆఫ్ ఓట్స్ రావడం, అండ్ నెక్స్ట్ ఇట్స్ మేబీ డబుల్ ఆర్ ట్రిపుల్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ జనాల్లో చూస్తుంటే మేబీ ట్రిపుల్ అయినా మనం ఆశ్చర్యపోవచ్చు. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ నియర్లీ 30 to 40 సీట్స్ ఫ్రమ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఓన్లీ. ఆ రెండు జిల్లాల నుంచి 30 to 40 సీట్లు వస్తాయని గట్టిగా నమ్ముతున్నాను. సో మేబీ సో జగన్ గారు ఏదో అంచనాలు పెట్టుకున్నారు, కానీ బయట పల్స్ని అయితే తీసుకోవట్లేదు. బయట పల్స్ ప్రకారం ఆయన తిట్టనసుంటాడు. సేమ్ అమ్మఒడి తీసుకునేటోళ్ళు కూడా మేము ఏమన్నామా అమ్మఒడిని, కానీ మేము మా పిల్లల్ని చదివించుకోలేమా అనేది బయట ఉన్న. ఇప్పుడు ఆయన మేనిఫెస్టోలో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు మేనిఫెస్టోలో ఉన్నాయని చేశారండి, 45 ఏళ్ళు పెన్షన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? లేదు. బీసీ కార్పొరేషన్ నాశనం చేశాడు, ఎస్సీ సబ్ ప్లాన్ నాశనం చేశాడు. అంటే ఇప్పుడు ఇక్కడ కాపు కులం మేము ఉన్నాము అని అంటే పవన్ కళ్యాణ్ గారు వేసామంటే ఓన్లీ కాపుల వల్ల వేసామని అన్నారు. కానీ ఇక్కడ మేము మాట్లాడుతుంది ఎస్సీ సబ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తానన్నాడు, చేశాడా? చేయలేదు. 45 ఏళ్ళు పెన్షన్ అన్నాడు, లేదు. బీసీ కార్పొరేషన్లో లోన్లు ఇస్తాను, వాళ్ళని అభివృద్ధి పరుస్తాను అన్నాడు, లేదు. అందరికీ ఏంటంటే ప్రసాదం లెక్క కొబ్బరి చెప్పలో ముక్కలు పంచినట్టు పంచుతున్నాడు. ఆ 10 నిమిషాలు తినేస్తున్నారు, తర్వాత ఆయనకి ఏం ఉండట్లేదు. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఫైనల్ గా ఏ గవర్నమెంట్ రావాలి చూడాలి అనుకుంటున్నారు? వీఆర్ ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారేనండి. ఎందుకంటే ఒక అవినీతి మరకు కానీ, ఒక అవినీతి కేసు కానీ ఈడీ కేసుల్లో కానీ, లేకపోతే స్టేల్ తెచ్చుకున్న కేసుల్లో కానీ పవన్ కళ్యాణ్ గారు లేరు. వీటి బట్టే చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీ గల నాయకుడు అనేది. సో దాన్ని బట్టి ఈ రాష్ట్రానికి ప్రజెంట్ అలాంటి నిజాయితీ గల నాయకుడే కావాలని కోరుకుంటున్నాను. అంటే ఆయనకి అదే ఆయన చంపబోతున్నారు అని ఇలా వస్తున్నాయి కదా వార్తలు, ఇవి నిజమే అంటారా? అవును మేడం. అంటే ప్రభుత్వమే అలా చేస్తుంది అంటారా, నార్మల్గా ఎలా అంటారు? ఇది ప్రభుత్వం కావాలని చెప్తున్నాం, చూస్తూనే ఉన్నాం మనం. మన హైదరాబాద్లో కూడా రెక్కి నిర్వహించడం, అది కూడా రెడ్డి కార్పొరేషన్ సంఘానికి సంబంధించిన కారు, ఆ కారులో వాళ్ళు దిగటం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మేడం. వీళ్ళు ఏంటంటే ఈ జగన్దా తెలియదేం కాదు, వాళ్ళకి అర్థం వచ్చిన వాళ్ళనే చంపుకుంటూ పోవటం అనేది. చివరికి వాళ్ళు బాబాయ్ గారిని చంపేశారు, చూస్తూనే ఉన్నాం. వివేకానంద రెడ్డినే చంపేశారు. వాళ్ళు రాజకీయం కోసం ఎవరినైనా చంపేస్తారు, చుట్టాలనే చంపేస్తాను, ఇంకా బయట చంపేయమన్నాను. అర్థం వచ్చిన చంపడం అనేది వాళ్ళకి అలవాటుగా మారు. సో మీరు ఇంకా నెక్స్ట్ సీఎంగా ఇంకెవరు రావాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారే రావాలి. ఆయన వస్తే ఇవి చేస్తారు అంటే వీరికి న్యాయం జరిగింది అని చెప్పడానికి కానీ, అంటే ఇప్పుడు ఎలా చెప్పగలం? ఇప్పుడు గవర్నమెంట్ చూస్తున్నాం కదా జగన్ గారిని, సో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇలా ఇంకా బాగా డెవలప్మెంట్ చేయడం కానీ అలా ఏ విధంగా చేస్తారు అనుకుంటున్నారు మేడం? అలా ఆయన ఇంత మట్టికి వాస్తవం చెప్పాలంటే ఆయన సంపాదించిన డబ్బులనే ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన డబ్బు కాసిపడే వ్యక్తి అయితే కాదు, ప్రజల కోసం వచ్చాడు కాబట్టి ప్రజలకు మంచి జాతర అనే నమ్మకం మాకుంది. ప్రజలకు మంచి జాతర అనే నమ్మకం మాత్రం మాకు ఉంది. సార్ ఇప్పటంలో కూడా 100,000 రూపాయలు అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. కూలిపోయిన గృహాలకే 100,000 రూపాయలు చెప్పి చెల్లిస్తాం. ఆయన సొంత డబ్బు చెల్లిస్తూ కష్టపడుతున్నాడు, సినిమాలు తీసుకున్నాడు, ఆ డబ్బునే మళ్ళీ ప్రజలకే ఇస్తున్నాడు. కాబట్టి రేపొద్దున గవర్నమెంట్లోకి వస్తే మంచి పరిపాలన అందుతారని నమ్మకం మాకుంది. బడుగు బలహీన వర్గాలకు బాగా ఉపయోగపడతారనే ఆశ మాత్రం మాకుంది.